నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. ఈరోజు మనం వైతరణి యొక్క పురాణం గురించి తెలుసుకుందాం. వైతరణి అంటే ఇది భారత మతాలలో ఒక పౌరాణిక నది. గరుడ పురాణం మరియు అనేక ఇతర హిందూ మతం ప్రకారం గ్రంథాల్లో ఇలా వర్ణించబడింది. వైతరణి భూమికి మరియు నరక నగరానికి మధ్య ఉంది అనని. ఇది హిందూ దేవుడి అయిన యమ యొక్క రాజ్యం. ఇది ఒకరి పాపాలను పక్షాలను చేయదగినటువంటిదని నమ్ముతూ ఉంటారు. నీతిమంతులు నదిని అమృతం వంటి నీటితో నింపారని, పాపులు రక్తంతో నిండినట్లు చూస్తారని పేర్కొంటారు. వైతరణి గ్రీకు పురాణాలలోని స్ట్రైక్ నదిని పోలి ఉంటుంది. ఇది వైతరణి వ్రతానికి సంబంధించినది. చంద్రుని యొక్క చీకటి దశ యొక్క 11వ రోజున గమనించబడుతుంది. హిందూ క్యాలెండర్లోని మార్గశీర్ష యొక్క కృష్ణపక్షం, దీనిలో ఆవును పూజిస్తారు మరియు దానం చేస్తారు. ఇది గరుడ పురాణం శ్లోకాలు 77-82లో పేర్కొన్న విధంగా భయంకరమైన నదిని దాటుతున్నదని నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం హిందూ మతంలో ఈ పురాణం గురించి ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. వైతరి నది 100 యోజనాలకు పైగా విస్తరించి ఉందని గరుడ పురాణం చెబుతుంది. ఇది నీరు మరియు రక్తంతో నిండి ఉందని మరియు రాబందులు మరియు చేపలతో సమృద్ధిగా ఉన్నట్టు పేర్కొనబడింది. నామమాత్రపు రుసుముతో నదిని అడ్డంగా ఉన్న ఫెర్రీ ప్రయాణికులు సైకోఫాంగ్స్ మరణించిన వ్యక్తి తన మరణ సమయంలో బహుమతిగా ఇచ్చిన ఆవును సమర్పించడం, దానిని వైతరణి ఆవని పిలుస్తారు, అతన్ని నదిలో తిప్పడానికి అనుమతిస్తూ ఉంటుంది. స్కాంద పురాణంలోని హరిహరేశ్వర మహత్యం తూర్పు సముద్రంలో కలిపే వైతరణితో కూడిన భౌతిక నదిని ప్రస్తావిస్తుంది. అందులో స్నానం చేసేవాడు యమబాధ నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడని చెప్తూ ఉన్నారు. వైతరణి మత్స్య పురాణం, వామన పురాణం మరియు పద్మపురాణాల్లో కనిపిస్తుంది. ఇది వైతరణి మహత్యంలోని వైతరణి యొక్క శబ్ద ఉత్పత్తిని వెల్లడిస్తుంది. ఇక్కడ అది వై అంటే నిజం, తారిణి అంటే పొదుపు అని నిర్వచించబడింది. శివుడు నుండి వరం పొందిన తరువాత పరశురాముడు తపస్సు చేయటం వలన పాతాల నుండి నది భూమిపైకి తీసుకువచ్చిన పురాణానికి సంబంధించినది ఇది వైతరణి నది. మరణం అంచున ఉన్న వ్యక్తికి బహుమతిని అందజేసేటప్పుడు కింది ప్రదాలను చెప్పాలని అగ్నిపురాణం పేర్కొంది. మృత్యుదేవత స్థానం, భయంకరమైన ప్రవేశం ద్వారం వద్ద చీకటి వైతరణి నది ఉంది. ఆ వైతరణి నది దాటడానికి ఈ నల్ల గోవు ఇస్తున్నాను అని చెప్పబడింది అగ్నిపురాణం 210. దేవీ భాగవతం ఈ నది పాపులను భయపెడుతుందని పేర్కొంది. రామాయణంలో చెప్పబడింది ఈ విధంగా. ఏమనంటే, రామాయణం రావణుడు తన పుష్పక విమానంపై రక్తపు వైతరణి దాటుతున్నట్లుగా వివరిస్తూ ఉంది. అదేవిధంగా మహాభారతంలో కూడా వైతరణి నదిని ప్రస్తావన వచ్చింది. వైతరణి ప్రతి పాపాన్ని నాశనం చేయగలదని మహాభారతం చెబుతుంది. వైతరణిలో పడిన జీవులు రక్తం, నీరు, కఫం, మూత్రం మరియు మలం వంటి దుర్వాసన గల దవ్వాలను అనుభవిస్తాయని పేర్కొంది. సిక్కు మతంలో ఈ విధంగా చెప్పబడింది. వైతరి నది అంటే గురుముఖి అనే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ధరంరాజ్ ఆస్థానానికి వెళ్ళే మార్గంలో వచ్చే నది. వైతరి నది కూడా హిందువుల నమ్మకం. ఈ నది రక్తం, చీము, మూత్రం మరియు ఇతర మురికి వస్తువులతో నిండిన నది. ఈ నది అపరిశుభ్రతతో నిండిన నది కావడంతో చాలా దుర్వాసన వస్తుందట. నదిలో భయంకరమైన మాంసం తినే పక్షులు, చేపలు, కీటకాలు, మొసళ్ళు మరియు జీవిపై దాడి చేసే ఇతర భయంకరమైన జంతువులు కూడా ఉన్నాయి. ఈ నదిపై ఉన్న అగ్ని ఉంది కదా, మరియు నిప్పు పెట్టబడింది, మరియు ఈ నది యొక్క కంటెంట్ చాలా వేడిగా ఉంటుందంట. ఈ నది పాపాత్మల కోసం ప్రత్యేకంగా చేయబడింది. పాపాత్ములు ఈ నదిలో కాలిపోతారు మరియు వారి మాంసాన్ని కీటకాలు మరియు జంతువులచే నలిగిపోతారు. వాటిని ఈ నదిని ఈదుతూ పుణ్యకార్యాలు చేసిన వారికి
ఈ నదిని ఒక ముక్కలో దాటడానికి పడవను ఇస్తారు. సిక్కు గ్రంథాలలో వైథరి నదిని ప్రస్తావాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. పరలోకంలో మీరు విషజ్వాలలు అంటే వైథరిణి నది అగ్ని నదిని దాటవలసి ఉంటుంది. అక్కడ మరెవరూ ఉండరు, మీ ఆత్మ ఒంటరిగా ఉంటుంది. అగ్ని సముద్రం జ్వాలలు అలలను ఉమ్మివేస్తుంటుంది. స్వీయ సంకల్పించిన మన్ముఖులు అందులో పడి అక్కడ కాల్చివేయబడ్డారు అని సిక్కు మతంలో చెప్పబడింది. తరువాత బౌద్ధ మతంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. వైథరి నది సంస్కృతంలో పాలి అంటే వేథరిణి నది అని అర్థం. దీనిని క్షారోదక నాడి, పాలి కరోదక నది లేక క్షార నది, ప్రకాశించే నది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది బౌద్ధ మతంలో ప్రవహించే నిజమైన నదిగా గుర్తించబడింది. అంతేకాదు, తూర్పు ఆసియాలో చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నామీస్ ఇలా రకరకాలుగా ఎన్నో రకమైనటువంటి భాషలలో వైథరి నది గురించి చెప్పబడి ఉంది. పాలి సాహిత్యంలో నది కత్తి ఆకులు అసిపట్టవన అడవి ద్వారా ప్రవహిస్తున్నట్లుగా వర్ణించబడింది. నరకంలోని జీవులు స్నానం చేసి దాని నుండి త్రాగడానికి ప్రయత్నిస్తాయి. కత్తులు మరియు పదునైన ఆయుధాలు దాని నీటి కింద దాగి ఉన్నాయని తెలుసుకుంటారు. దాని ఒడ్డున ఈటల వంటి ముళ్ళను కలిగి ఉండే తలలు అంటే లతలు పెరుగుతూ ఉంటాయి. దాని నివాసులు గర్భస్థావం మరియు బలహీనులను అణచివేసేందుకు దోషులుగా ఉంటారు. నిమిజాతకంలో 514 నీతిమంతుడైన రాజు నిమికి మాథలి బ్రహ్మాండ పర్యటనను అందించాడు. ఆ సమయంలో అతను నరకంలో వేతనిని చూశాడు. మహాప్రాజ్ఞాన పరిమిత శాస్త్రం వంటి మహాయాన మూలాల్లో వైథరిణి అవిసి రాజ్యంలో ఉన్న చిన్న నరకాల్లో ఒకటి. ఉస్తద నదిలో ప్రవేశించిన పాపాత్ములు మండే ఇనుముతో కూడిన నేలతో కొట్టుకుపోతారు. ఈ పేరు దాని ఒడ్డున నడిచే ఇనుప వెన్నుముకలతో కూడిన అడవిని కూడా సూచిస్తుంది. ఇది 8 మహానగరాల వెలుపల ఉన్న 16 చిన్న నగరాల్లో ఒకటి. ఇక్కడ పునర్జన్మ అనేది చేపలు లేదా తాబేళ్లు వంటి సముద్ర జీవులను చంపడం, ఇతరులను నీటిలో పడేలా నెట్టడం లేదా వాటిని మరిగే లేదా గడ్డ కట్టే నీటిలోకి విసిరేయడం వంటి వాటి ఫలితాలు జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో భయంకరమైనటువంటి అనుభవాలను చవిచూసినటువంటి మానవుడు ఈ వైథరి నదిని దాటడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. తెలుసుకున్నారు కదండి వైథరి నది యొక్క పురాణం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.